అతిపెద్ద చెరువు అయిన ఎల్లమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్ చేస్తా అని చెప్పేసి ఈ ఉస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు చెప్పడం జరిగింది ఎన్నికల హామీలో భాగంగా ఇప్పటికీ 7 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ అయ్యింది లేదు దీనిపైన ఉస్నాబాద్ ప్రజలు వాళ్ళు ఆడుకున్న పరిస్థితి కూడా లేదు దీనికి 6 కోట్ల రూపాయలు మంజూరైనాయి అని చెప్పేసి ఆగమాగం వాళ్ళు కాంట్రాక్టర్ కప్పయెప్పి ప్రతిసారి దీనిపైన మట్టి పోసుడు వదిలిపెట్టుడు మట్టి పోసుడు వదిలిపెట్టుడు అది ఆ వర్షానికి మొత్తం గల్లువడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు తప్ప ఈ కట్ట మాత్రం పూర్తయితలేదు నిన్నటి రోజున రైతులకు అవసరం అని చెప్పేసి రైతులకు నీరందించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్న కొందరు నాయకుల అత్యుత్సాహం వల్ల డీ గాని ఐబి ఏఈ గాని వారెవర్ లేకున్నా కూడా ఇక్కడ ఉన్న కొందరు టిఆర్ఎస్ నాయకుల అత్యుత్సాహం వల్ల నీళ్లు వాళ్ళే దగ్గరుండి మరి వదిలిపెట్టేయడం జరిగింది ఈ వదిలిపెట్టడం ద్వారా మొత్తం అక్కడ ఉన్న తూము తెగిపోయి ఆ కాల్వ ద్వారా ఇక్కడ మొదటికి వచ్చేసరికి అక్కడ మనం చూస్తే కాల్వ మొత్తం నాసిరకంగా ఉండడం వల్ల మొత్తం తెగిపోవడం జరిగింది కూడిక తీత చేసిన తర్వాత ఐబిఏఈ గాని డీఈ గాని వారి సమక్షంలో అధికారుల సమక్షంలో